ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణం పట్ల రాజమహేంద్రవరం వైసీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసి నెల్లూరు జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారని, మంచి వ్యక్తిగా పేరు పొందిన గౌతమ్ రెడ్డి మరణం రాష్ట్రానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఏపీ పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కానుబోయిన సాగర్, ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మ రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో తమ ప్రగాఢ నా పేరు కానుబోయిన సాగర్ స్టేట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు శోక సముద్రంలో ఉంది ఒక యువకుణ్ణి మంచి పట్టుత్వం కలిగిన నాయకుణ్ణి కోల్పోయామని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శోక సముద్రంలో ఉంది మన ఇటీవలే దుబాయ్ కి వెళ్లి రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తున్నాడు ఆశయాల కోసం గట్టిగా కృషి చేసి దుబాయ్ లో అన్ని సైతం కూడా పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి రాష్ట్ర ప్రజలకు సేవను అందించాలని ఒక నిశ్చయంతో ఆయన అక్కడికి వెళ్ళడం ఆ మీటింగ్ సక్సెస్ కావడం ఆనందంలో రేపు కూడా సీఎం గారితో ఆయనకు అపాయింట్మెంట్ ఉంది కలవబోతున్నారు మన ఫిబ్రవరి 4వ తేదీ కూడా ఇక్కడ రాజమండ్రి పరిసరాల్లో కూడా ఆయన మీటింగ్ ఉంటే అది క్యాన్సిల్ అయిపోయింది ఫస్ట్ వీక్ లో కూడా ఆయన రావాల్సిన ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఉన్నింది కానీ ఈ రోజు ఆయన లేకపోవడం యువతకి పరిశ్రమలకి చాలా పట్టు కోల్పోతున్నామని ఈ లోటుని భర్తీ చేసేందుకు భగవంతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా శక్తినివ్వాలని అత్యంత త్వరలో కూడా మళ్ళీ మాకు పరిశ్రమల శాఖ మంత్రి ఇవన్నీ కూడా యువ ముఖ్యమంత్రి చేదిస్తారని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందులో వారి నాన్నగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ మేకపాటి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పార్టీకి కుడి ఎడమగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృషి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ రోజుల్లో టీడీపీ వర్గాల్ని తరిమి తరిమి కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెనక నిలబడడానికి ప్రధాన కర్త మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తూ వాళ్ళ తనయుడు ఈరోజు గుండెపాటుతో చనిపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పడుతుంది ఈ లోటును భర్తీ చేయాలంటే పరిశ్రమలకు కూడా మాకు చాలా పెద్ద దెబ్బని అందరం కూడా ఈరోజు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మార్గాని భరతరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరం కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం వాళ్ళ ముందు ఈరోజు చాలా దుర్దినం అండి అసలు ఇలా అవుతుందని అనుకోలేదు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన జగన్ జగనన్న ప్రియ శిష్యులు ఫ్రెండ్ అయినా చాలా మంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కూడా చాలా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో ఒక ఎవరినైనా ఒక గౌరవించాలంటే ఆయన తర్వాత ఎవరైనా సరే జగన్ గారికి జగన్ గారు ఎలాగా ప్రతి వ్యక్తిని ఎలా ప్రేమిస్తారో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా అలాగే మంచి వ్యక్తిత్వం గలవారు అలాంటి వ్యక్తిని మా జగనన్న గారు మేము అందరం కూడా కోల్పోవడం చాలా దురదృష్టకరమైన రోజు ఈరోజు చాలా బాధపడుతున్నామండి ఎందుకంటే పరిశ్రమలకు ఇప్పుడు ఎంతో ధీటుగా ప్రతి స్టేట్కి వెళ్ళి ఆయన ఎన్నో పరిశ్రమలు తెస్తున్నారు తెచ్చి రాజు ఒక 2 ఇయర్స్లో కూడా మంచి ఆంధ్రాని మంచి పరిశ్రమల కేంద్రంగా చేద్దామని ఆయన ఎంతో కృషి చేస్తున్న టైంలో దేవుడు ఇలా ఒక మంచి వ్యక్తిని తీసుకెళ్ళిపోవడం అనేది మా అందరికీ కూడా చాలా బాధకరం మా భరత్ ఎంపీ గారు అందరూ కూడా మేమందరం కూడా ఉదయం నుంచి చాలా శోకతప్త హృదయంతో ఉన్నాము మా పార్టీ శ్రేణులంతా ఆ దేవుడు ఆయనకి మనశ్శాంతిని ఆత్మశాంతిని కలిగ చేయాలని కోరుకుంటున్నామండి మా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా నేను ఖాదీ గ్రామీణ పరిశ్రమల స్టేట్ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల అండి నా పేరు